ఇప్పుడు నీకు ఎంత వయసు ఉంటది? చిన్న పెద్ద వయసు ఏం వేసుకో, రెండు సార్లు వేసుకుందాం 20ని. ఎందుకు వేసుకుంటారు? రెండు చిన్న వయసులో దైవ భక్తి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏదో అలాగా అంటే చేసిన పాపాలన్నీ కడిగేసుకోవాలి కదా. చూడండి అమ్మ, ఈ రోజులకి ఇట్లా ఈడ చేసిన పాపాలు ఈడనే కడుక్కోవాలి నాని దేవుని మాలలు వేసుకొని తిరుగుతున్నారా? ఇక మాల వేసుకుంటే ఇప్పుడు ఇది ఏం మాల అన్నట్టు తమ్మి? అయ్యప్ప స్వామి మాల గీ అంటే ఈ టైంలో ఇట్లా వేసుకుంటారా? మా కార్తీక మాసంలో వేసుకుంటారా? మామూలు కార్తీక మాసంలో వేస్తారు, బట్ ప్రతి నెల గుడి ఒక 4 రోజులు ఓపెన్ చేస్తారు, సో ఎప్పుడన్నా వేసుకోవచ్చు. ఏమని ఇట్లా ఎప్పుడు వేసుకుంటుంటావా? ఏడాదికి 2-3 సార్లు అంటే ఇప్పుడు 3 సార్లు వేసుకున్నా ఇది 4వ సారి ఈ ఏడాదిలో. మామూలుగా మామూలుగా చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి వేసుకోవాలా, బట్ ఈసారి ఎందుకు వేసుకోవాలనిపించింది. ఇప్పుడు మీరు అంత దోస్తులంతా కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు తమ్మి? అరే నువ్వు ఈ సినిమా మంచిగా చేసినావు రా, అరే నా సినిమా మంచిగా చేసినవరా, నా సినిమా చూడరా, నా సినిమాకు నువ్వే ఓపెనింగ్ రావాలి రా, గిస్తుంది అన్నీ మాట్లాడలేదు. V6 ఛానల్లో మాకు ఎలా ఉంది అది కూర్చొని పెట్టుకుని చూసుకుంటాం, అందుకే నంబర్ 1 షో కదా మంది. నాకే ఊదిపోగలు వేస్తుంది శర్వణంత్ వేస్తున్నాడు, అక్క అక్క అనుకుంటా లేపుతున్నాడు నన్ను. ఊదిపోగలు వేసుకుంటా నేను ఏమైనా పీరు నా లేవనికే, నేను లేవనయ్యా. నిజంగా అక్క పీర్లు ఉంటాయి కదా ఊళ్ళో, ఊదిపోగలు వేసినా కొద్ది అవి వేస్తుంటాయి. నేను బుడ్డదాన్ని ముత్తకుంటా ఇంటుంటా భూమికి చిట్టాడు ఉంటాను, నేనే అది వేస్తాను. నేను లేవ జరగ బరువు తోటి ఉంటా కూడా నేను లేవ. ఇప్పుడు మంచిగానే చూస్తున్నారు కానీ దోస్తులంతా ఎట్లా దోస్తులు? ఏం కా తమిది దోస్తు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, కలిసి చదువుకున్న దోస్తులే, అంతే సినిమా దోస్తులు కాదు, సినిమా దోస్తులు కాదు. ఏం నేర్చుకున్నారు దోస్తులు? దోస్తులు ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు నేను ఈ పిల్ల దోస్తులమైన మనకు ఆ పిల్లతోటి ఏదైనా నేర్చుకుంటా. నువ్వు దోస్తాను ఏం నేర్చుకుంటావు దోస్తులతో? దోస్తులతోనా? నాకు వాళ్ళు పెద్ద ఆస్తి, వాళ్ళు ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళే ఉంటారు కదా. దోస్తులు అనేది ఉందే ఎందుకు? ఎప్పుడైనా అవసరం వస్తే ఇలాగా వెంటనే ఉంటారు. ఇప్పుడు సినిమాలే నా తమ్మి, ఆ పిల్లగానికి దందలు గిందలు ఉన్నాయంట రామ్ చరణ్. ఏం దందలు? బిజినెస్ అంటారు కదా మా ఊళ్ళో, దంద అంటారు. ఇప్పుడు మా బాలదండ స్వామి సినిమాలే ఎక్కువ చేస్తారే. కానీ దందలు ఇట్లు ఉన్నాయంట ఆయనకు. నువ్వేమన్నా దంద షూరి చేసినావా? మరి అడవిలో పుట్టిందేమో నేను ఎక్కేసుకుంటున్నావా పైసలు? నేనా? లేదు, మీ ఇప్పుడు మీతో మిమ్మల్ని అడిగి తీసుకుంటా. ఏమన్నా నేను అప్పిస్తున్నా? అప్పు కాదు, ఎలా చేయాలి దంద ఎలా చేయాలని. నాతో వచ్చినామంటే మాతో 15 బర్రెలు ఉన్నాయి. 100 చేద్దాం, 100 బర్రెలు చేద్దాం, 15 ఇంకా పెరుగుతుంది కదా ఇన్కమ్. అట్లా చేస్తామంటావా? పిల్లగానికి చాలా తెలివే ఉన్నది, నేను తెలివి లేదు మళ్ళీ చేస్తున్నాడు పిల్లగాడు అనుకున్నా. ఈయనతోటి బిజినెస్ చెయ్యి, నాకు దుకాణాలకి ఇకనాలు బాగానే పెట్టడానికి వస్తుంది. బర్రెల వ్యాపారం చేద్దాం. బర్రెలే కదా తింటాయి, మరి బర్రెలా అంటే బాగానే తింటాయి, సగం అవి తింటే తింటాయి.